సో ఇప్పుడు వెలమలు ఉన్నారు, నెక్స్ట్ రెడ్ లక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? అది చూడాలంటే ఇప్పుడు ఈ క్రమంలో భూముల వ్యవహారం సెటిల్ అయింది. రెడ్లకు ఒరిజినల్ భూములన్నీ పట్టాలు వచ్చినాయి, మెజారిటీ వాళ్ళు ప్రాఫిట్ పొందారు. ఒకసారి రైతు బంధు పథకం కింద లక్షలాది రూపాయలు తీసుకున్నారు, అది చట్టపరమైంది, లీగలైజ్ అయింది, డబ్బులు వచ్చినాయి, పాస్బుక్లు వచ్చినాయి, వెలమ భూస్వాములు కూడా లాభపడ్డారు అదే ప్రక్రియలో. అయితే గత 5 ఏళ్లలో తెలంగాణ హైదరాబాదు ఎకానమీలో రెడ్ వెలమల షేర్ గణనీయంగా పెరిగింది. అన్ని రకాల ఇండస్ట్రీలో వాళ్ళకు వాటాలు వచ్చేసినాయి, మీడియా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. రెడ్లు ఇవాళ వెలమలతో పోటీపడగలిగే పరిస్థితి లేరు ఆర్థిక రంగంలో. కనుక కలెక్టివ్గా వాళ్ళకున్న రిసోర్సెస్ని అందరినీ ఒక్క పార్టీ కింద చొప్పించుకోవాలి, లేదా బీజేపీ లాంటి నేషనల్ పార్టీ సొమ్మును ఇంతకంటే పెద్ద మొత్తం తెచ్చి బీజేపీని ఉపయోగించి కేసీఆర్ను కొట్టడం, ఏదో ఒక రంగంలో ఇరుకాటంలో పెట్టి, ఈడీ ద్వారానో సిబిఐ ద్వారానో ఇరుకాటంలో పెట్టి ప్రత్యామ్నాయంగా అధికారం చేజిక్కించుకునే ప్లాను ఆ ప్లాట్ఫామ్ నుంచి చేయడానికైనా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ అనేది కాదు. కానీ రెడ్లు డెఫినెట్గా అధికారము లేని నీళ్లు ఉండి తాగలేని స్థితిలో ఉన్న, దాహము ఉన్న పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు. కనుక అది చూడాలి. ఇప్పుడు ఈ రెండు ఉద్యమాలు వాళ్ళే నడుపుతున్నారు.